హాయ్ ఎవ్రీబడే, రోజు స్టూడియోలో కూర్చునే డిబేట్లు చేస్తుంటే బోర్గా అనిపిస్తుందబ్బా. అందులోనూ లాక్డౌన్ దెబ్బకే నేను మా ఊర్లోనే లాక్ అయిపోయాను. అలాగని ఖాళీగా కూర్చుంటామా? తిరిగే కాలు వాగే నోరు ఆగదంటారుగా. అందుకే కాస్తంత రూటు మార్చా. మా ఊళ్ళోనే రచ్చబండ దగ్గర దుకాణం పెట్టేశా. మరి ఎవరో ఒకరిని పిలిచి బంతాట ఆడుకుంటే గానీ నాకు నిద్ర పట్టదు. ట్రై చేద్దాం. హలో హలో బాబు గారు. ఆ నేనండి క్రేజీ బాలు. నేను బానే ఉన్నా. ఏం లేదండి, విషయం ఏంటంటే మీరు ఎర్ఐటీకి ప్రాణం ఇస్తారని తెలిసే ఈసారి మన షో కాస్త డిఫరెంట్ గా ప్లాన్ చేశా. ఏమంటారు? ఓహో అలాగంటారా? అలాగే 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 చేసేద్దాం. పోయేదే ఉంది, మీకోసం వెయిట్ చేస్తా ఉంటా. త్వరగా రండి, ఓ రౌండ్ వేసుకుందాం. నమస్తే బాబు గారు, శ్రమ తీసుకుని వచ్చినందుకు ముందుగా మీకు థ్యాంక్స్ అండి. ఏంది సమ్ గతులు? ఏం క్రేజీ బాలు, ఎలా ఉన్నావు? సెటప్ బాగుందయ్యా, భలే ప్లాన్ చేసావు. నా విజన్ 2020 లాగే నీకు కూడా మంచి విజన్ ఉన్నట్లుంది. ఏదో మీ అభిమానం అన్నట్లు మోడీ గారు కాల్ చేశారంట, నిజమేనా? నిజమేనా ఏంటి బ్రదర్, అన్నీ తెలిసి నువ్వు కూడా అలా మహాడుతావు? ప్రతిపక్షంలో ఉన్నంత మాత్రాన అందరూ పూచిక పుల్లలా తీసిపడేస్తారా? ఇదేం పద్ధతి చెప్పు. అయ్యో ఇప్పుడు నేనే ఉన్నాను బాబు గారు, అది వట్టి ఫేక్కాలని వైసీపీ అంటుంది కదా. మీరేమో నూనెలో వేసిన ఎండిమిర్చి లాగా చిటపట్లాడుతున్నారో. ఇవేం రాజకీయాలు బాలు, ఏవగింపు కలుగుతుంది? ఏం మోడీ గారు నాకు ఫోన్ చేయకూడదా తమ్ముడు? వాట్ నాన్ సెన్స్ ఈస్ దిస్? ఏంది రాజకీయాలంటే విరక్తి వస్తుందా? పంపదీసి రాజకీయ సన్యాసంగా తీసుకుంటారా ఏంది? అదేం లేదు బ్రదర్, ఫ్లోలో అనేసా. నాకొక్కొక్కప్పుడు మనమంతా ఎక్కడికి వెళుతున్నామా అనే బాధ కలుగుతా ఉంది. అంతగా పాలిటిక్స్ ని పొల్యూడ్ చేస్తుంది అధికార పార్టీ. నీవు నేర్పిన విద్య నిరజాక్ష అంటున్నాడుగా జగన్. మీరొకటి గుర్తుపెట్టుకోండి, నేనెప్పుడు చిల్లర రాజకీయాలు చేయలేదు బ్రదర్. ప్రజల కోసం అహర్నిశలు పాటపడ్డాం. అందుకేగా జనం రెస్ట్ తీసుకోమని కుర్చీ దించేశారు. గెలుపోటములకు నేనెప్పుడు అదిరింది లేదు, బెదిరింది లేదు. ఆ రకంగా ముందుకు పోయాం. అది సరేగాని బాబు గారు, మోడీ మీతో ఏం మాట్లాడారేంటి? పొలిటికల్ డిఫరెన్సెస్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, అలాగని మహాడకుండా ఉంటామా బాలు? నిజమే, అందుకేగా మీరు ఎప్పటికప్పుడు యూటర్న్స్ తీసుకునేదే. అయినా మీరే ఫోన్ చేయండి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేశారంట, నిజమేనా? ఇవే ఇలాంటివే తగ్గించుకుంటే మంచిది. ఏం మహాడుతున్నావు? అవన్నీ గిట్టని వారు చేసే ప్రచారాలు. మోడీ గారే నాకు ఫోన్ చేశారు, కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయడానికి సూచనలు సలహాలు అడిగారు. నాకున్న అనుభవంతో కొన్ని సజెషన్స్ ఇచ్చాను అంతే. మరి మీ అంత తోపు తురుంకాను లేడని నేననే మాటలుగా సార్. ఆ వైసీపోళ్ళు అంటున్నారు. ఏడు సారు, అలాంటివి వందనుకోమను. ఐ డోంట్ కేర్. అవ్విపోదురు కదా నాకేటి సిగ్గు అని మీరు లైట్ తీసుకుంటారని కూడా ఆళ్ళే అంటున్నారు. మరి ఎవరి కొండే స్టేచర్ వాళ్ళకుంటుంది. మచ్చలేని వ్యక్తిగా 40 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉంటున్నాను. మచ్చల సంగతి ఇప్పుడెందుకులే గాని, మీరు ఆవగిందంత సైజున్న విషయాన్ని అరిటాకంత చేసి చెప్పడంలో దిట్టని జగన్ అండుకో అంటున్నారుగా. నాకు అసలు పబ్లిసిటీ పిచ్చి లేనే లేదు, నాకిష్టం ఉండదు. అంతెందుకు, ఇటలీ అధ్యక్షుడు సెర్గియో, చైనా నుంచి జింగ్పింగ్, అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్, వీళ్ళంతా 4 రోజుల ముందే నా సలహాలు తీసుకున్నారు. అయ్యా బాబోయ్, ఎంతమంది ఫోన్ చేశారంటే నమ్మబుద్ధి కావట్లేదు. నాకు క్రైసిస్ మేనేజ్మెంట్ లో అపార అనుభవం ఉందని ప్రపంచం మొత్తానికే తెలుసుగా బ్రదర్. పారాసెట్మాలు బ్లీచింగ్ పౌడర్ వేసేసుకోండి, ఏం కాదు పర్లేదు అని సలహా ఇచ్చింది కూడా మీరేనా? ఆ డైలాగ్స్ నావి కావు బాలు. ఎవరివో ప్రపంచం మొత్తానికి తెలుసు, పాజిటివ్ కి నెగిటివ్ కి కూడా తేడా తెలియని వాళ్ళంతా రాష్ట్రాన్ని వెళతా ఉంటే ఇలాగే ఉంటుంది తమ్ముడు. అది వదిలేండి బాబు గారు, జింగ్ పింగో ట్రంప్లకి ఏం చెప్పారేంటి? సోషల్ డిస్టెన్స్ పాటించమని చెప్పాను, లాక్డౌన్ చేయాల్సిందే అని కూడా చెప్పాను.
చేతులు కడుక్కోండి అని మాస్కులు వేసుకోండి అని కూడా మీరే చెప్పారంటగా నిజమేనా? ఏ వెటకారాలే వద్దు. వరల్డ్ ఎకానమీ అస్తవ్యస్తం అవుతుంటే అంతా నోరు తెరుచుకొని చూస్తూ జోకలేస్తున్నారు. సార్ ఎంత గొంతు చించుకున్నా మీరు నేను ఏం చేయగలను చెప్పండి. ఇంతకే చైనా బాస్ జింగ్పింగ్కి ఏదో డైట్ చార్ట్ మెనూ కూడా చెప్పారంట, నిజమేనా? ప్రపంచం ఎంత ముందుకు పోతున్నా ఆ చైనా వాళ్లకు ఏం తినాలో ఏం తినకూడదో తెలియట్లేదు బాలు. అందుకే నేను రోజు తినే డైట్ చార్ట్ ఇచ్చా. ఆ డైట్ చార్ట్ ఫాలో అయితే అంత మీలాగా స్లిమ్గా తయారవుతారేమో బాబు గారు. ఏదో జింగ్పింగ్ అడిగాడని ఇచ్చాను గాని వాళ్ళు నా చార్ట్ ఫాలో అయితే రెండు రోజుల్లో విరక్తి వచ్చి టపా కట్టేస్తారు. వాకే వాకే, కాస్త గ్లోబల్ ఇష్యూస్ పక్కన పెడదాం. రెండేళ్ల తర్వాత మోడీ గారితో మాట్లాడాను అంటున్నారుగా, పాలిటిక్స్ ఏమైనా ప్రస్తావనకు వచ్చాయా? రాజకీయాల్లో కోపతాపాలకు చోటు లేదు కదా తమ్ముడు. ఆయన నేనంటే చాలా పాజిటివ్ గా ఉన్నారు. ఇదిగో సార్, ఆ మాట కాస్త పెద్దగా అనకండి. ఈ మధ్య వాట్సాప్ లో చూసా 2020లో అతి పెద్ద నెగిటివ్ పదం పాజిటివ్ అంట. ఆ మాట కాస్త పోలీసులు విన్నారంటే మిమ్మల్ని నన్ను గాంధీకి తరలించి 14 రోజుల పాటు లోపలేస్తారు. సర్లే కానీ బాబు గారు, లోకేష్ బాబు వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుందే, మీకు తెలిసే ఉంటదిలే. ఓ పాలో లుక్ వేసుకోండి. అబ్బే ఇదేం పద్ధతి అండి? ఓవైపు లాక్డౌన్ స్టే అట్ హోమ్ అంటుంటే మీ వాడేంటండి అలా నిక్కరేసుకుని మాస్క్ లేకుండా? ఓ అదా, పిల్లలు ఇంట్లో ఉండి ఉండి బోరు కొట్టిందని జస్ట్ మా వీధిలోనే అలా సైక్లింగ్ చేశారు, దాన్ని కూడా రద్దంతం చేస్తున్నారు. 10 మందికి చెప్పాల్సిన వాళ్ళు మీరే అలా చేస్తే ఎలా అండి? చెప్పాను కదా బాలు, ఆట విడుపు కోసమని అలా 2 మినిట్స్ బయటకు వెళ్ళొచ్చారు. వైసీపీ సోషల్ మీడియాలో పనే పాట లేనోళ్ళు చేసిన పోస్టులవి, అదేం పెద్ద ఇష్యూ కాదు, లైట్ తీసుకోమ్మా. అంతేలేండి, మనం చేస్తే దైవ కార్యం, ఎదుటోళ్ళు చేస్తే రికార్డింగ్ డాన్స్ అన్నట్లుంది మీరు చెప్పేది. ఎనీహౌ పిలవగానే షోకి వచ్చి బ్రీఫ్ చేశారు, థ్యాంక్ యూ బాబు గారు. ఇది ఇవాళ బంతాట, మరో ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీతో బంతాట ఆడుకుందాం. బాయ్, దిస్ ఈస్ క్రేజీ బాలు సైనింగ్ ఆఫ్. Ha 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 ha